అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన వీర మహిళ నిరసన దీక్ష భాగంగా నేను మీ పాల్వల్సే యశస్వి పిఎస్సి సభ్యురాలు విజయనగరం ఇన్ఛార్జిగా మీ ముందుకొస్తున్నాను. నా నిరసన తెలుపుతున్న ప్రభుత్వ తరపు నుంచి వాళ్ళు చేసే ప్రతి పనిలో నా నిరసన చూపెడుతున్నాను. అట్ ప్రెజెంట్ ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్ ఎగ్జామినేషన్స్ గురించి చెప్పుకుంటే ముందు వాళ్ళు ప్రాణాలతో ఉండాలా పరీక్షలు రాయాలా అన్న ప్రశ్న ప్రతి తల్లి తండ్రికి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈ టైంలో తల్లి తండ్రులకి ఓదార్పుగా ఉండాల్సిన దిశలో ఉండాల్సిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ఈ టైంలో కోర్టులకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకొని ఇంత అవసరమా? ముందు ప్రాణం ఉందా లేదా అన్నది ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు అయ్యా మీకు ఒకటి అడుగుతున్నా, మీకు మీరు ఒక తల్లి తండ్రులకు పుట్టే బిడ్డ లాగా వాళ్ళు కూడా ఒక తల్లి తండ్రికి పుట్టిన వాళ్ళు, వాళ్ళ బాధని తెలుసుకోండి. మీరు చేసే పనిలో కేవలం ఒక బిజినెస్ ఒక రూలింగ్ అని అనుకోవద్దు, మానవత్వంతో ఆలోచించండి. ఇది కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకునే టైమా ఇది? ముందు వాళ్ళ ప్రాణాలతో ఉన్నారా, వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నారా? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19 అంటే ప్రపంచమంతా స్ట్రగుల్ అవుతుంది, ప్రపంచమంతా లైఫ్ లైఫ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఈ టైంలో పరీక్షలు ఇవన్నీ వాయిదా వేయాల్సిన మీ బాధ్యత కాదా? వీళ్ళు పేరెంట్స్ కొంతమంది పిటిషనర్స్ హైకోర్టుకు అప్రోచ్ అయ్యి సొసైటీకి అకౌంటబుల్ గా చేసే ఈ పరిస్థితుల్లో మీరు ఏం నిద్రపోతున్నారా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి పాలన ప్రజల మీద చెయ్యండి, శవాల మీద చెయ్యొద్దు. ముందు వాళ్ళని బాగోగులు చూడండి. మీరు ఇచ్చే పథకాలు తర్వాత బతుకుంటే కదా పథకాలు వాళ్ళు అనుభవిస్తే కదా మీకు ఓట్లు పడేది, అది గుర్తు పెట్టుకోండి. మీ ఓట్ల కోసమన్నా వాళ్ళ ప్రాణాలతో చెలగాట ఆడద్దు. ఇది గ్రహించి ఇమీడియట్ గా ఒక నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకొని పరీక్షలు పోస్ట్పోన్ చెయ్యండి, రద్దు చెయ్యండి. పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకోండి. ఇది ఒకళ్ళు చెప్తే చేసేది కాదు, దయచేసి తెలుసుకోండి. అసలు మీరు చేసే 1, 2, 3 పొరపాట్లు కాదు, కనీసం పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మొన్ననే మద్రాస్ హైకోర్టు చీవాట్లు పెట్టింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని. ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? మీరు చేసే ఈ నోటిఫికేషన్స్ ఎలక్షన్స్ వల్లే కదా ఎంతో మంది ప్రాణాలు పోతున్నారని. అసలు ఈ పరిస్థితి తెచ్చినది అంటే కోర్టులు సుమోటోగా కొన్ని కేసులు తీసుకొని కోర్టులు చీవాట్లు పెట్టి ఇన్ని చేసిన తర్వాత కూడా మీ లెక్కలో మీరు వెళ్తున్నారు. ప్రతి విషయంలో కోర్టుకు వెళ్ళడం, ఆర్డర్ తెచ్చుకోవడం, కోర్టుకు వెళ్ళడం, కోర్టు మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారు ప్రజలు. ప్రభుత్వంలో మీరు ప్రజలకు ఏది అవసరం అన్నది మీరు తెలుసుకొని మీరిస్తే అది నాయకత్వ లక్షణం. మీరు సీఎంగా ప్రజలు ఎన్నుకున్నందుకు ఒక సార్థకం ఉంటుంది. ఎందుకు ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నావా అని అందరూ తల కొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి తెచ్చింది మీరు, దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు విజయనగరంలో నాకు 2-3 ఫోన్ కాల్స్ వచ్చాయి, మీకు 1-2గా చెప్తాను. నాకు చెప్పారు, మేడం ఏదైనా చెయ్యండి, ఇప్పటికే మా తండ్రిని ఈ కరోనాలో పోగొట్టుకున్నాం, మా అక్క చెల్లెల్ని పంపించి పరీక్షలకు పంపించి మేమేం చెయ్యాలి, ఆఖరి మా కుటుంబం అంతా దీనికోసం అయిపోతుందా? కరోనా వచ్చి మా పొట్టను పెట్టుకుంది, మా ప్రాణాలు, మా కుటుంబం అంతా స్ట్రగుల్ అవుతున్నాం, దయచేసి అర్థం చేసుకుని ఏదో ఒకటి చెయ్యండి అంటున్నారు. ఏం చేస్తాం, ఏం చేయగలం? సామాన్యంగా మేమందరం కోర్టులకు వెళ్తున్నాం, చేస్తున్నాం. న్యాయం ఎక్కడి వరకు వస్తుంది? తప్పకుండా కోర్టులో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం, కానీ మీరు దయచేసి అడ్డు రాకండి. మీ వల్ల మీ చేయనప్పుడు, మేము ప్రొటెస్ట్ చేసేటప్పుడు మీరు అడ్డు రాకండి, ఇకనైనా కళ్ళు తెరవండి, దయచేసి అర్థం చేసుకోండి. ఏంటి మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఐసోలేషన్ సెంటర్స్ గా చేస్తారా? ఏం ఎలా చేస్తారు ఐసోలేషన్ సెంటర్స్ ఎలా చేస్తారు? మీరు కరోనా టైంలో కిందటి సంవత్సరం ఫస్ట్ కరోనాలో మందు షాపులు ఓపెన్ చేసింది ఎవరు తెలుసా? మీరు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసిన పొరపాటుకి మొత్తం అన్ని మిగతా రాష్ట్రాలు కూడా మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని చేశారు. ఇప్పుడు మొత్తం ఏవత్ భారతదేశం అంతా ఏం జరుగుతుంది తెలుసా? ఎక్కడ చూసినా మందు షాపులు, తర్వాత చూస్తే మిగతా సినిమా హాల్ అన్ని ఓపెన్ అయిపోయాయి. అసలు ఒక సిస్టమ్ లేదు.
మీరన్నారు కదా యద్భావం తద్భవతి అని మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆలోచనకే ఇది వర్తిస్తుంది. మీరు మొదట్లో కరోనా అంటే ఏమన్నారు? పారాసిటమాల్ అన్నారు, బ్లీచింగ్ పౌడర్ అన్నారు, సహజీవనం చేసి బతకాలి అన్నారు. అదే జరుగుతుంది. ఈ పారాసిటమాల్ బ్లీచింగ్ పౌడర్లతో ఎక్కడి వరకు తీసుకెళ్లగలుగుతారు? మీరు ఈ పథకాల ముందు ఆపండి. ప్రతి ఇంటికి కనీసం 10 ఆక్సిజన్ సిలిండర్స్ అందించండి. తప్పకుండా కరోనా అనేది మనం ఇరాడికేట్ చేయగలుగుతాం. దయచేసి ఫస్ట్ పథకాలు కాదు, మీ దగ్గర డబ్బుంటే అది ఇవ్వండి, కానీ ముందు ఆక్సిజన్ సిలిండర్స్ ప్రొవైడ్ చేయండి. చేస్తే తప్పకుండా భారతదేశంలో, సారీ ఏపీలో తప్పకుండా మనం ఇరాడికేట్ చేయగలుగుతాం. వీటన్నిటికంటే ముందు 10వ తరగతి ఇంటర్ పరీక్షల గురించి ముందు మాట్లాడండి, కళ్ళు తెరవండి. వీళ్ళు వెళ్లి పేరెంట్స్ వెళ్లి కోర్టులకెళ్లి కోర్టు మెట్లెక్కి తెచ్చుకునే ఆర్డర్స్ కాదు. మీరు మానవత్వంతో ముందు ఇది పోస్ట్ పోన్ చేయండి. తర్వాత మీరు పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ అని చెప్పుకుంటారు కదా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని. స్టూడెంట్ ఎప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చేది? ఎప్పుడు? ప్రాణం ఉండి తర్వాత మెరిట్ చూసేది. దయచేసి ఈ మీకు పదే పదే స్ట్రెస్ చేసి క్రిటిసైజ్ చేయడం కాదు, మీరు తెలుసుకోండి ఒక మనిషి విలువ, మనిషి ప్రాణం విలువ తెలుసుకొని తర్వాత మిగతావన్నీ మీరు చేయాలని నా విన్నపం, నా కోరిక. జై జనసేన.